ఓకే సార్, కొంతమంది ఫోన్ మాట్లాడుతూ లేదా ఫోన్ పక్కన పెట్టి, అంటే అమ్మాయిలు కానీ కొంతమంది అబ్బాయిలు కానీ ఎవరైనా బట్టలు చేంజ్ చేసుకోవడం అంటే ఆటోమేటిక్ ఫోన్ ఆన్ అవుతుందా? అంటే ఇవన్నీ 100% ఆన్ వీడియోస్ అన్ని అయిపోతుంది. కూడా వస్తాయా? ఇప్పుడు మీకు ఫోన్ ఆన్ అవుతుంది అనే దాంట్లో ఫోన్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. ఒకవేళ స్క్రీన్ ఆఫ్ చేసి ఫోన్ పక్కన పెట్టారనుకోండి, నేనే సైబర్ క్రిమినల్, నేనే హ్యాకర్ అనుకుంటే మీ ఫోన్ పక్కన పెట్టున్నా, ఎవరైతే టార్గెట్ పర్సన్ ఫోన్ పక్కన పెట్టున్నా గానీ స్క్రీన్ ఆఫ్ అయి ఉన్నా కూడా వాళ్ళ ఫ్రంట్ బ్యాక్ కెమెరా నేను యాక్టివేట్ చేయగలుగుతాను. అచ్చా సో యాజ్ ఇట్ ఈస్ వాళ్ళకి ఏంటంటే ఏ అనుమానం రాదు, ఇదేదో రికార్డ్ అవుతుంది కానీ ఏదో సంథింగ్ జరుగుతున్నా అని ఏమాత్రం అనుమానం రాదు. కంటెంట్ మొత్తం కూడా రిమోట్ గా వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనే ఫోన్ ఆన్ అయితే ఒకవేళ నిజంగా అలాంటిది ఏదైనా ఉంటే ఫోన్ ఆన్ అవుతుంది కదా అని చెప్పేసి అని మనం మరింత పెద్ద వరి అవ్వాల్సిన పని లేదు అని చెప్పేసి అనుకోవాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఒక్కసారి ఇలాంటి స్పైవేర్ అప్లికేషన్ ఫోన్ లోకి వస్తే 100% ఫోన్ స్క్రీన్ ఆఫ్ అయినా ఆన్ అయి ఉన్నా, మీరు ఫింగర్ ప్రింట్ లేకపోతే పాస్వర్డ్ ఎన్ని సెట్ చేసుకొని ఉన్నా ఖచ్చితంగా కూడా మీ కంటెంట్ అంతా అవతల వ్యక్తి నోటీస్కి వెళ్తుంది. మీ పరిసరాలు కానీ మీ ఆడియో కానీ వీడియో కానీ ఫొటోస్ కానీ యాజ్ ఇట్ ఈజ్ రిమోట్ వ్యక్తి క్యాప్చర్ చేయగలుగుతాడు. ఓకే సార్, అది జరుగుతుందన్న విషయం మనం ఎలా తెలుసుకోవాలి? ఏమాత్రం అనుమానం రాదు. గతంలో వచ్చేటప్పుడు మళ్ళీ కాదు, గతంలో చాలా తక్కువ, ఒక 6 GB ర్యామ్ 8 GB ర్యామ్ ఉండే ఫోన్లు ఉండేవి. అప్పట్లో ఫోన్ స్లో, కొద్దిగా స్లో అయ్యేది. స్లో అయితే మనకి ఇదేదో సంథింగ్ స్లో అవుతుంది కాబట్టి లోపల ఏమైనా వైరస్ స్పైవేర్ ప్రోగ్రామ్ ఉందని కొద్దిగా ఏమాత్రం అనుమానం వచ్చేది. ఇవాళ మనం వాడుతున్న ఫోన్లన్నీ కూడా 12 GB కనీసం ర్యామ్ ఉంటుంది. 12 GB ర్యామ్ ఉన్న ఫోన్స్ లో ఒకవేళ స్పైవేర్ ప్రోగ్రామ్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుందంటే దాని మెమరీ ఫుట్ ప్రింట్ వచ్చేటప్పటికి మహా అయితే 1 MB నో 2 MB నో ఉంటుంది. అవును సో మహా అయితే ఒక గొప్పది అనుకుంటే 1 GB ని తీసుకోండి, 1 GB మెమరీని ఆక్యుపై చేస్తుంది అనుకోండి. 12 GB ర్యామ్ లో 1 GB అది ఆక్యుపై చేసినా కూడా మీకు ఫోన్ స్లో అవటం అలాంటిది ఏది ఉండదు. ఓకే ప్లస్ ఎలాంటి అడ్వర్టైజ్మెంట్లు కానీ ఏమి చూపించదు, బ్యాక్గ్రౌండ్ రన్ అవుతుంది తప్పించి ఏమి చూపించదు. ఓకే సార్, అసలు ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? లింకులు క్లిక్ చేయకపోవటమే, ఏదో అచ్చేసి పడేసి సంథింగ్ మనం టీవీలో చూసేదానికన్నా కానీ లేదా ఇంటర్నెట్ లో చూసేదానికన్నా కానీ ఈ లింక్ను క్లిక్ చేస్తే కాస్త ఎక్కువ మనం లైవ్ గా చూడొచ్చు రియల్ టైమ్ లో. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తుంటారంటే మేము అక్కడ నుంచి గర్భగుడి దగ్గర నుంచి ఫోటోలు తీస్తున్నాము, అక్కడ రియల్ టైం లైవ్ చూడాలంటే కనుక, అక్కడ ప్రతిష్ట జరుగుతుంది మీరు చూడాలంటే కనుక అని చెప్పేసి అని మనిషిని ఏమార్చేలాగా, సో వీటిని ప్రత్యేకంగా అక్కడ నియమించబడిన వ్యక్తులు క్యాప్చర్ చేస్తున్నారని చెప్పేసి ఇలా భ్రమంత చేస్తారు. సో దానికి పడిపోవద్దు. ఈ రోజు టీవీ ఛానల్స్ లేకపోతే కనుక మీడియాలో చూపించినంతా లైవ్ గా ఇంకా ఏది చూపించలేదు. ఈ లింకులు క్లిక్ చేయడం కాదు, నిజంగా చూడాలనుకుంటే ఏదైనా అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళేసి, ఛానల్సే కావచ్చు లేకపోతే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అఫీషియల్ వెబ్సైట్లకు వెళ్ళేసి చూడాలి తప్పించి, ఇలాగ సర్క్యులేట్ అయ్యే లింకుల్ని గమనించాలి. అలాగే HTTPS ఉన్నాయా HTTP ఉన్నాయా కూడా మనం గమనించాలి. HTTP ఉంటే కనుక చాలా ప్రమాదకరమైనవి, ప్లస్ అది వైరల్ గా ఫార్వర్డెడ్ మెనీ టైమ్స్ అని ఉంటే కనుక ఖచ్చితంగా అది స్కామ్ అనే విషయం కూడా మనం గమనించాలి. ఫార్వర్డ్ ఓకే మెనీ టైమ్స్ అనేది ఎట్టి పరిస్థితి నమ్మొద్దు. ఓకే సార్, లైవ్ విషయం పక్కన పెడితే ఇంకా అయోధ్యకు సంబంధించిన లడ్డూలు పంపిణీ ఉంది. రాముడి వారి లడ్డూ పంపిస్తామంటే కొంతమంది మెసేజ్ పంపిస్తున్నారు, కొంతమంది దానికి కావాలంటే మీరు ఆర్డర్ ఇచ్చుకోండి అంటే అమెజాన్లు కానీ పంపిస్తున్నారు, అది నమ్మొచ్చుంటారా? సార్ ఇక్కడ కరోనా టైంలో ప్రధానమంత్రి మోడీ విద్యార్థులందరికీ ల్యాప్టాప్ ఫ్రీగా ఇస్తున్నాడంటే ఆ లింక్ క్లిక్ చేసి లక్షలాది మంది వాళ్ళ డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంటే లడ్డూ ఫ్రీగా వస్తుందో లేకపోతే ఇంకొకటి సంథింగ్ వాళ్ళు ఏదో కావాలి గిఫ్ట్ పంపిస్తూ ఉన్నారో, దేశవ్యాప్తంగా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అని చెప్పేసి మనం క్లిక్ చేస్తే పర్సనల్ డేటా థెఫ్ట్ అవుతుంది. ప్లస్ కొన్ని సందర్భాల్లో మీరు జీరో పేమెంట్ చేయండి, ఏం పేమెంట్ చేయదు కానీ మీ క్రెడిట్ కార్డ్ నెంబర్ ఇవ్వండి అని చెప్పేసి కొన్ని లింకులో ఉంటుంది. సో క్రెడిట్ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, సివివి ఎంటర్ చేస్తారు. ఈ డేటాను బేస్ చేసుకొని మీ కార్డు మొత్తం క్లోన్ చేసేసేస్తారు. నేనేం పే చేయట్లేదు కదా మీ కార్డు ఎంటర్ చేసేస్తారు. సో లడ్డూలో ఇంకొకటో ఇంకొకటో లేకపోతే అంటే కనుక కొంతమంది లడ్డు అంటున్నారు, కొంతమంది రాములు అక్షింద్రులు పంపిస్తామంటూ ఇటువంటి ప్రకటనలు వస్తున్నాయి. అంటారు, రాములు వారి ప్రతిమ పంపిస్తామని చెప్పేసి అంటారు. అవును సో ఇలాగా రకరకాలు ఏదైతే నమ్మదగిందిగా ఉంటుందో ఆటోమేటిక్ గా దాన్ని అంతా కూడా ఈ లింకులు వస్తూ ఉంటాయి. ఎవరో కూడా అంత భారీ మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసి దేశవ్యాప్తంగా కోట్ల మందికి ఎవరు పంపిస్తారు చెప్పండి? అవును నిజంగా అలాంటి పంపించేది ఏదైనా ఉంటే ప్రభుత్వమే పంపించింది. ఉదాహరణకి ప్రభుత్వం దానికి సంబంధించి పేపర్లోనో లేకపోతే ఇలాగ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తుంది. సో ఎవరు పంపిస్తున్నారు అన్నదే వ్యాలిడిటీ లేకుండా, వ్యాలిడేషన్ లేకుండా సింపుల్ గా ఏదో సంథింగ్ లింక్ వచ్చింది మనం ఎందుకులే మన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే వచ్చేసేస్తే కదా అనుకుంటే కనుక, వాట్ ఎవర్ డీటెయిల్స్ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద వెబ్సైట్ ఆటోమేటికల్లీ ఆ డీటెయిల్స్ ని బేస్ చేసుకుని మీ ప్రొఫైలింగ్ చేసే స్కోప్ అనేది ఉంటుంది. సో ఎట్టి పరిస్థితి అలాంటి వాటిని నమ్మొద్దు. అంటే రాముల వారు సంబంధించింది మెసేజ్ వస్తే ఖచ్చితంగా అది ప్రాపర్ వెబ్సైట్ కానీ
లేదా అంతగా వీలైతే టీవీలో కానీ ఇంకా టైం ఉంటే స్వయంగా వెళ్ళడం అనేది ఉత్తమం అంటారు మీరు. 100%. ఇప్పుడు రాముల వారు అనేది ఒక వైబ్రేషన్ అనుకుంటే, అవును రాముల వారి పట్ల మీకు అంత భక్తి ఉంటే గనక, అందరికీ భక్తి ఉంది కాబట్టి భక్తి ఉంది, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఆ భక్తిని సపరేట్ గా చూడాలి, సైబర్ క్రైమ్ ని సపరేట్ గా చూడాలి. సైబర్ నేరాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తి అనేది ఒక ఎమోషన్ ని క్యాప్చర్ చేసి, ఆ ఎమోషన్ ని ఒక బలహీనతగా చేసి చాలా మంది సైబర్ నేరస్తులు పొంచి ఉన్నారు. సో ఆ ఎమోషన్ ని క్యాప్చర్ చేసే వాళ్ళకి దూరంగా ఉండాలంటే లింక్లు క్లిక్ చేయొద్దు. అలాగే ఫ్రీ గిఫ్ట్లు వస్తున్నాయి లేదా అదే ఇస్తారు అదే ఇస్తారంటే వాటి జోలికి వెళ్ళొద్దు. అట్ ద సేమ్ టైం వచ్చేటప్పుడు ఎవరైనా కాల్ చేసి, కొన్ని సందర్భాల్లో కాల్ చేసి మాట్లాడే స్కాములు కూడా కొన్ని ఉన్నాయి. సో ఈ డేటా బేస్ బేస్డ్ గా వచ్చేటప్పుడు కాల్ చేసి మీ అర్జెంట్ గా మీ డీటెయిల్స్ చెప్పండి, మీకు రాముల వారి దగ్గర నుంచి ఒక మంచి గిఫ్ట్ వస్తున్నాను కానీ ఫోన్ లో కూడా చెప్పే సందర్భాలు ఉన్నాయి. గత 2-3 రోజులు ఇవి జరుగుతున్నాయి. సో ఫోన్ ఓకే ద్వారా రెస్పాండ్ కావద్దు, సింపుల్ గా ఉన్న భక్తిని ఇంట్లో పూజ గదిలో పూజ చేసుకోవడానికి, టీవీలో మనకు ఉన్న లైవ్ చూస్తానికి తప్పించేసి, సో మరింత ట్రాప్ లో పట్టడానికి అయితే ఉపయోగించొద్దు. ఓకే రాముడు పట్ల ఉన్న మీ భక్తి సైబర్ క్రిమినల్స్ పాట వరంగా మారుతుందంటున్నారు శ్రీధర్ గారు. మనలో భక్తి ఉంటే ఆ భక్తికి అంత కేవలం దేవుడి గదులకు ఉంచుకోండి, మీకు అంతగా టైం ఉంటే స్వయంగా వెళ్ళండి, కానీ వాళ్ళు చెప్పిన ఫోన్లు కానీ లింకులు కానీ పంపిస్తే మొత్తం మీకు జరగాల్సిన నష్టం చాలా భారీ స్థాయిలో ఉంటుందంటూ హెచ్చరిస్తున్నారు. ఖచ్చితంగా ఏ లింక్ పంపినా క్లిక్ చేయదు, ఒకవేళ క్లిక్ చేసే తర్వాత మీరు సైబర్ పోలీసు పట్ల వెళ్లాల్సి వస్తున్న అవకాశం ఉంటుంది. సైబర్ పోలీసుల దగ్గరికి వెళ్లకుండా ఏం జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఏ లింకులు చూడకుండా స్వయంగా రాముల వారిని చూడండి, అయోధ్య వెళ్ళండి, లేదా ప్రాపర్గా ఉన్న ఛానల్స్ చూసి ఉండండి తప్ప ఖచ్చితంగా వచ్చే లింకులు మాత్రం మీరు దయచేసి క్లిక్ చేయదు. ఇది హైదరాబాద్ పోలీసు వారి హెచ్చరిక. మరో అంశాలు మళ్ళీ కలుద్దాం, అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ శ్రీధర్ గారు. Thank you.